నేను చాలాసార్లు ప్రస్తావించా, మన కార్గిల్లో పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి సందర్భంలో కార్పెట్ బాంబింగ్ చేశారు. కార్పెట్ అంటే మనం కనుక ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చూస్తాం, ఈ చివరి నుండి ఆ చివరి దాకా జంపకాణాలు అది కట్టించేటటువంటి, అంటే మొత్తం అలా అల్లేసేటువంటిది. దీని పేరునే కార్పెట్ బాంబింగ్ అని పెట్టుకొచ్చారు. అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా బాంబులు వేయటం అన్నటువంటిది. ఒక్కసారిగా వందలాది బాంబులు చల్లుకుంటూ పోవడం, దాని మీద పడన్నా చస్తారు, అది మీద పడైనా చస్తారన్నమాట. ఇది ఆనాడు మనం పాకిస్తాన్ మీద వాడిన అంశం. దాన్ని ఆ రోజుల్లో ఆ సాంకేతిక పదం వాడారు, కార్పెట్ బాంబింగ్. ఇప్పుడు అదే పని ఉక్రెయిన్ మీద రష్యా చేసింది. ఎందుకంటే క్రెమ్లిన్, రష్యాకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళ పుతిన్ ఉండేటువంటి ప్రాంతం మీద అటాక్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆయుధగారం మీద దెబ్బతీసినటువంటి, ఉక్రెయిన్ మీద ఆగ్రహంతో ఉన్నటువంటి రష్యా ఎడతెరిపి లేనటువంటి మిస్సైల్స్ దాడే కాదు, కార్పెట్ బాంబింగ్ చేసింది అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. రష్యాకు సంబంధించినటువంటి నల్ల సముద్రంలో ఉన్నటువంటి, బ్లాక్ సీలో ఉన్నటువంటి వాళ్ళ నేవీ హెడ్ క్వార్టర్ మీదనే అటాక్ చేయడంతో ఆగ్రహించినటువంటి రష్యా కొట్టిన దాడి అని చెప్తున్నారు. ఏ బిగ్ మిస్సైల్ అటాక్ ఆన్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద రష్యన్ బ్లాక్ సీ ఫ్లీట్ ఇన్ సెవెస్టపోల్. ద రష్యన్ బ్లాక్ సీ నేవీ హెడ్ క్వార్టర్స్ వాజ్ అబ్లేజ్ ఆఫ్టర్ యుక్రెయిన్ మిస్సైల్ స్ట్రైక్ ఇన్ క్రిమియా. ద యుక్రెయిన్ అటాక్ ఇన్వాల్వ్డ్ మల్టిపుల్ మిస్సైల్స్, ఫైవ్ ఆఫ్ విచ్ వర్ ఇంటర్సెప్టెడ్. హవెవర్ వన్ మిస్సైల్ ఫైర్డ్ బై ఉక్రెయిన్ హిట్ ద రష్యన్ బేస్. ఉక్రెయిన్ సెలబ్రేటెడ్ అండ్ క్లెయిమ్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద అటాక్. అవర్స్ ఆఫ్టర్ ద అటాక్ అన్ ఎనర్జిడ్ రష్యా లాంచ్డ్ కార్పెట్ బాంబింగ్ ఇన్ డొనెట్స్క్. ఇది అక్కడ ఉన్నటువంటి నల్ల సముద్రంలో ఉన్నటువంటి రష్యాకు సంబంధించినటువంటి స్థావరం మీద దెబ్బ కొడితే మొత్తం ఐదు మిస్సైల్స్ని వాడింది. ఇప్పటిదాకా డ్రోన్స్ వాడుతూ వచ్చినటువంటిది మిస్సైల్స్ని వాడింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది రష్యా దగ్గర, కాకపోతే నాలుగింటిని ఆపగలిగింది, దారిలోనే ధ్వంసం చేయగలిగింది. ఐదోది మాత్రం వెళ్ళి దెబ్బతీయడంతో అక్కడ ఉన్నటువంటి షిప్స్కి ధ్వంసం జరిగింది, కొంత విధ్వంసం జరిగింది. దాన్ని అక్కడ వీడియో తీసి మరి ఉక్రెయిన్ సంబరాలు చేసుకుంటుంటే ఆ సంబరాల సంతోషం ఒక నిమిషం కూడా ముగియకముందే కార్పెట్ బాంబింగ్ వేసి డొనెట్స్క్ ప్రాంతాన్ని బాంబుల దాడితో అల్లల్లాడించింది రష్యా.